book of Revelation has been written by the man of God, Apostle John. దైవజండైనటువంటి అపోస్తులైనటువంటి యోహోను చేత ఈ ప్రకటన గ్రంథం వ్రాయబడింది. అండ్ వాట్ ఇస్ ద సిచ్యువేషన్ ఇన్ విచ్ హి వాస్ వెన్ హి వాస్ రైటింగ్ దిస్ బుక్? ఈ పుస్తకాన్ని వ్రాసేటప్పుడు యోహోను ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటిది? హీ వాస్ సెట్ అసైడ్ బై ద హోల్ వరల్డ్. ప్రపంచమంతటి నుండి దూరంగా వేరు చేయబడి ఒంటరిగా ఉన్నాడు. They have killed the disciples of Lord Jesus Christ in different ways. Aya reetuluga Yesu Christ vaari yokka shishyulandarni kuda champi vesaru. They tried to kill John also. Yohannu kuda champataniki vaaru prayatnam chesaru. They could not do it. Aithe athanni champalekapoyaru. They have put him in the boiling oil also. He got up and came out. బాగా వేడిగా వేడి చేసినటువంటి నూనె ఉన్నటువంటి పెనం మీద ఆయన్ని వేశారు. అయినప్పటికీ ఆయన చనిపోలేదు, బయటికి వచ్చినాడు. మూకుడు. సో బాయిలింగ్ బికాస్ హోల్ బాడీ హ్యాస్ టు గోయింగ్ టు ద ఆయిల్. ఒక పెద్ద మూకుడులో ఆయిల్ పోసి దాంట్లో మసలుతున్నటువంటి నూనెలో యోహాను వేసినారు. హీ గాట్ అప్ అండ్ కేమ్ అవుట్. అయినప్పటికీ కూడా ఆయన ఎలాంటి హాని జరగకుండా లేచి బయటకు వచ్చినాడు. సో బికాజ్ దే కుడ్ నాట్ కిల్ హిమ్, కాబట్టి అతన్ని చంపలేకపోయినారు. కాబట్టి దే వాంటెడ్ టు టేక్ హిమ్ ఇన్ ఐసోలేట్లీ, త్రో హిమ్ ఇన్ సమ్ ఐలాండ్. ఒక ద్వీపములో, మనుష్యులు లేనటువంటి ఒక ద్వీపములో తీసుకెళ్లి ఒంటరిగా అక్కడ పడవేశారు. హి వాస్ అలోన్, అక్కడ ఒంటరిగా ఉన్నాడు. ఇన్ దట్ ఐలాండ్ దేర్ ఇస్ ఎ కేవ్. ఆ యొక్క ద్వీపములో ఒక గుహ ఉండినది. And in that cave he went and sat down. ఆ గుహలో అతడు వెళ్ళి కూర్చున్నాడు. What was he doing? అక్కడ ఏం చేస్తున్నాడు? What was he doing at that time? ఆ గుహలో ఒంటరిగా కూర్చుని ఏం చేస్తున్నాడు? Was he weeping? ఏడుస్తున్నాడా? Is he cursing? తను తాను శపించుకుంటున్నాడా? Is he cursing the people that are put him into the such condition? అలాంటి స్థితిలో అతన్ని నెట్టినటువంటి వారిని దూషిస్తున్నాడా? He didn't do all these things. ఇవన్నీ అతను చేయలేదు. But he was counting the days. అయితే ఇంకా నేను ఎన్ని దినాలు బ్రతుకుతానా అని. No, he was counting the days. Sunday, Monday, Tuesday, Wednesday, like that. సో అతడు ఈ యొక్క వార దినాలని కౌంట్ చేసుకుంటూ ఉన్నాడు. The day has come that the people of God are going to gather together to worship the Lord. అప్పుడు ఆ దినము, ఏ దినాన్నైతే దేవుని ప్రజలు కూడుకొని ఆరాధిస్తారో ఆ దినం వచ్చింది. See in the first chapter, చూడండి మొదటి అధ్యాయం, read from verse 9, 9వ వచనం. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడను నైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గుర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభు దినమందు అండర్స్టాండ్, ఆన్ ద లార్డ్స్ డే. ప్రభు దినమందు. దేర్ వాస్ నో క్యాలెండర్. అప్పుడు అతని దగ్గర క్యాలెండర్ లేదు. నో వాచ్. వాచ్ లేదు. బట్ హీ ఈస్ కౌంటింగ్. అయినప్పటికీ తను లెక్క వేసుకుంటున్నాడు. హీస్ నాట్ మైనింగ్ అబౌట్ ద పీపుల్ వాట్ ఎవర్ దే హావ్ డన్ టు హిమ్. అతనికి హాని చేసినటువంటి పనిష్లను గురించినటువంటి పట్టింపు లేదు. అండ్ హీస్ నాట్ థింకింగ్ అబౌట్ హిస్ సఫరింగ్స్. అతని యొక్క శ్రమల గురించి అతడు ఆలోచించట్లేదు. బట్ హీస్ థింకింగ్ వెన్ ద లార్డ్స్ డే విల్ కమ్ సో దట్ ఐ మే జాయిన్ విత్ ద సెయింట్స్ ఇన్ ద స్పిరిట్ టు వర్షిప్ ద లార్డ్. ప్రభు దినం ఎప్పుడు వస్తుందా, ఆ దినాన పరిశుద్ధులందరూ కూడి ఆరాధించడానికి కూడినప్పుడు నేను కూడా ఆత్మలో వారితో కలుసుకుని ఆరాధిస్తాను అని వేచి ఉన్నాడు. వెన్ హీ వాస్ యునైటింగ్ హిమ్సెల్ఫ్ విత్ ద పీపుల్ ఆఫ్ గాడ్ సమ్వేర్ వేర్ దే ఆర్ వర్షిపింగ్, హీస్ నౌ బీన్ కాన్ఫ్రంటేటింగ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. కాబట్టి పరిశుద్ధులు మరి ఒక చోట వారు కూడుకొని ఆరాధిస్తున్నప్పుడు ఆత్మలో వారితో అతడు ఏకీభవించినటువంటి ఆ సందర్భంలో ఎంతో ఒక వింతైనటువంటి అనుభవాన్ని యోహాను ఎదుర్కొన్నాడు. చూడండి సెకండ్ పార్ట్, 10వ వచనం, 2వ భాగం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము
నా వెనుక వింటిని. సో వాట్ వాజ్ హీ ఎక్స్పీరియన్సింగ్? ఏమి ఎలాంటి అనుభవాన్ని పొందుతా ఉన్నాడు? దేర్ వాజ్ నోబడీ, అక్కడ ఎవ్వరూ లేరు. బట్ దేర్ ఇస్ ఎ సౌండ్ ఆఫ్ ఎ ట్రంపెట్, అయినప్పటికీ బూర ధ్వని వంటి ఒక స్వరం వినిపిస్తా ఉంది. ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ బిహైండ్. ఆ స్వరము వెనుక నుండి వినిపిస్తా ఉంది. అండ్ హీ టర్న్ టు సీ దట్. ఆ స్వరం ఏమిటి అని ఏమిటో అని చూడా తిరిగి తిని. 12th verse. చూడండి 12వ వచనం. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని. వాట్ వాజ్ సీయింగ్? ఏమి చూస్తా ఉన్నాడు? తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొక్కని చూచి తిని. వాట్ ఇస్ సీయింగ్? ఏమి చూస్తా ఉన్నాడు? దీపస్తంభములు అండ్ వన్ హూ ఈస్ వాకింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద 7 క్యాండిల్ స్టిక్స్. ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకని చూచి తిని. వాట్ ఆర్ దీస్ దీపస్తంభములు? ఏంటి ఈ దీపస్తంభాలు? 20th వర్స్. 20th అనగా నా కుడి చేతిలో నీవు చూచిన ఆ 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. సో 7 చర్చెస్ హావ్ కమ్ టు హావ్ ఫెలోషిప్ విత్ జాన్. ఇప్పుడు ఆ 7 సంఘాలు యోహానుతో సహవాసం కలిగి ఉండడానికి వచ్చాయి. అండ్ అలాంగ్ విత్ ద చర్చెస్, ఆ సంఘములతో పాటు సన్ ఆఫ్ గాడ్ ఆల్సో వాస్ దేర్. దేవుని కుమారుడు కూడా వారి మధ్యలో ఉన్నాడు. సి, దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ జాన్ ద అపోస్టల్. అది అపోస్తలైనటువంటి యోహాను యొక్క అనుభవం. So God, when he takes us through different circumstances, if you are a true believer, you will not think about the circumstances, but you will be thinking about the greatness of God and glorifying the Lord in your life. కాబట్టి దేవుడు మనల్ని అనేకమైనటువంటి కఠినమైనటువంటి సంగతుల ద్వారా అనుభవాల ద్వారా తీసుకువెళ్ళినప్పుడు నిజమైనటువంటి దేవుని పిల్లలైతే వాటిని గురించి సనగకుండా దేవుడు ఎంత గొప్పవాడో అనేటువంటి ఆ తలంపు మీద వారు తమ మనస్సును పెడతారు. When they put their trust in that kind of person, the Lord Jesus Christ. అలాంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి మీద వారి యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని పెట్టినప్పుడు, then he is present with them. వారితో కూడా ఆయన సన్నిధి ఆయన ఉంటాడు. In my life also. నా యొక్క జీవితంలో కూడా. Once I was been put into punishment. ఒకసారి ఒక పనిష్మెంట్ శిక్ష నాకు ఇవ్వబడింది. My father is a very disciplinary person. మా నాన్నగారు క్రమశిక్షణ విషయంలో ఏమాత్రం రాజీ పడేవాడు కాదు. సో ఐ హ్యాడ్ డన్ ఎ మిస్టేక్. నేను ఒక తప్పు చేశాను. అండ్ ఐ వాజ్ పనిష్డ్ లైక్ ఐ మస్ట్ నాట్ టాక్ టు ఎనీ బిలీవర్ ఇన్ ద ప్రేయర్ హౌస్. ప్రార్థనా మందిరంలో ఇంకా ఏ విశ్వాసితో కూడా నీవు మాట్లాడకూడదు, ఇది పనిష్మెంట్. అండ్ ఆల్సో హీ హస్ అనౌన్స్డ్ ఇన్ ద అసెంబ్లీ దట్ నోబడి షుడ్ టాక్ టు మీ ఆల్సో. అంతేకాకుండా మందిరంలో ఏమని అనౌన్స్మెంట్ చేశారు, ప్రకటన చేశాడంటే ఇంకా మందిరంలో ఉన్న ఏ విశ్వాసులు కూడా ఈ అబ్బాయితో మాట్లాడకూడదు అని చెప్పారు. ఎవ్రీబడి వాంట్స్ టు టాక్ టు మీ బట్ దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ టాకింగ్ టు మీ. అందరికీ అయితే నాతో మాట్లాడాలని ఉంది కానీ మాట్లాడాలంటే భయం. ఎవ్రీడే గెటింగ్ అప్ attend to my personal things, go and eat and go into the room and sit quietly, that's all. కాబట్టి ప్రతి దినం లేవటం, నా సొంత విషయాలు పనులు చేసుకోవడం, వెళ్ళి రూమ్లో మౌనంగా ఉండడం. అండ్ టేక్ ఎ టేప్ రికార్డర్ అండ్ పుట్ ద సాంగ్స్ అండ్ స్టార్ట్ హియరింగ్ ద సాంగ్స్. టేప్ రికార్డర్ తీసుకొని పాటలు పెట్టుకొని ఇంకా పాటలు వినడం మాత్రమే. I was alone like that. ఆ విధముగా ఒంటరిగా నేను ఉన్నప్పుడు. A few days, I think few weeks, I was like that. కొన్ని రోజులు అనుకుంటాను బహుశా కొన్ని వారాలు ఆ విధంగా గడిచిపోయాయి. బట్ ఐ కుడ్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఆన్ దోస్ డేస్. ఆ దినాల్లో దేవుని యొక్క సన్నిధిని నేను అనుభవించగలిగాను. ఇట్ వాస్ వెరీ వెరీ క్లోజ్. దేవుని సన్నిధి ఎంతో సమీపంగా ఉన్నట్టు అనుభవించాను. యాజ్ ఇఫ్ హిస్ విత్ మీ అండ్ ఇన్స్ట్రక్టింగ్ మీ, కరెక్టింగ్ మీ, హంబ్లింగ్ మీ. దేవుడు నాతో కూడా ఉండి నాతో మాట్లాడుతూ నన్ను సరి చేస్తూ నన్ను నడిపిస్తున్నట్టుగా నేను గమనించాను. వెన్ వి యాక్సెప్ట్ అవర్
పనిష్మెంట్ విచ్ ఇస్ బ్రాట్ అపాన్ అస్ గాడ్ విల్ డు మార్వెలస్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. ఏ పనిష్మెంట్ అయితే ఏ శిక్ష అయితే క్రమశిక్షణ కొరకై మనకి ఇవ్వబడిందో దాన్ని మనం అంగీకరించినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చేస్తాడు. బట్ వేర్ ఇస్ ద జాన్ ద అపోస్టల్ ఇస్ నాట్ పనిష్డ్ బికాజ్ ఆఫ్ హిస్ మిస్టేక్. అయితే ఇక్కడ అపోస్తలులైనటువంటి యోహోను తను చేసినటువంటి పొరపాటును బట్టి ఈ శిక్ష విధింపబడలేదు. హీ వాస్ ఫర్ ద టెస్టిమనీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హీ వాస్ పుట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని గూర్చినటువంటి సాక్ష్యం నిమిత్తం ఆ ద్వీపంలో వేయబడినాడు. అండ్ దెన్ వెన్ హీ వాస్ ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ అండ్ జాయినింగ్ విత్ ద వర్షిప్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్, ఆ దినమున పరిశుద్ధులందరి యొక్క ఆరాధనతో ఆయన ఏకీభవించినప్పుడు దెన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ కేమ్ అండ్ గేవ్ హిమ్ ఫెలోషిప్. అప్పుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారే స్వయంగా అక్కడికి వచ్చి తనతో సహవాసం చేస్తున్నారు. అండ్ హి డెలివర్డ్ ద మెసేజ్ ఫర్ ద సెవెన్ చర్చెస్. అంతేకాకుండా ఏడు సంఘాలకి ఇవ్వాల్సినటువంటి వర్తమానాన్ని కూడా అపోస్తలైనటువంటి యోహానుకి ఇచ్చినాడు. అండ్ ఆఫ్టర్ దాట్ ఆ తర్వాత ఇన్ ద ఫోర్త్ చాప్టర్ నాలుగవ అధ్యాయంలో ద సిచ్యువేషన్ ఇస్ బీయింగ్ చేంజ్డ్. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా మార్చబడుతూ ఉంది. నౌ రీడ్ ద వర్స్ 1. మొదటి వచనం, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. దెన్ మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని, ఆ మాటలాడినవాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచదనెను. వాట్ ఈస్ దట్ ప్రమోషన్? ఇప్పుడు ఎలాంటి ప్రమోషన్ వచ్చింది? కమ్ అప్, పైకి ఎక్కి రమ్ము. టు విచ్ ప్లేస్? ఎక్కడికి? సీ వాట్ ఫర్దర్ రీడ్ ఇట్. తర్వాత చూడండి, వెంటనే నేను ఆత్మవశుడనైతిని అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. వేర్ డిడ్ హి గో? ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు? హెవెన్, పరలోకం. లెట్ హోల్ వరల్డ్ ఫర్సేక్ అస్, లోకమంతయు మనల్ని విడిచిపెట్టేయనివ్వండి. ఇఫ్ గాడ్ ఇస్ విత్ అస్, దేవుడు మనతో ఉంటే దట్స్ సఫిషియెంట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ప్రతి విషయానికి అది చలిపి సరిపోతుంది. సో ఏ వర్షిప్పింగ్ బిలీవర్ విల్ నెవర్ బి డిస్కరేజ్డ్ అట్ ఆల్ ఇన్ హిస్ లైఫ్. కాబట్టి ఆరాధించేటువంటి ఒక విశ్వాసి ఈ లోకంలో తను కలిగి ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని బట్టి నిరాశపరచబడినారు. హి విల్ ఆల్వేస్ బి ప్రైజింగ్ గాడ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ప్రతి పరిస్థితిలోనూ ప్రభువుకి స్తుతి చెల్లిస్తాడు. దట్ వాస్ ద టెండెన్సీ ఆఫ్ ఎ ట్రూ చైల్డ్ ఆఫ్ గాడ్. నిజమైనటువంటి దేవుని బిడ్డల యొక్క అలాంటి వైఖరి కలిగి ఉంటారు. నౌ హి ఇస్ సీయింగ్ ఎ థ్రోన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు పరలోకమందు దేవుని యొక్క సింహాసనాన్ని చూస్తున్నాడు. సీయింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ సీటెడ్ అపాన్ ద థ్రోన్, ఆ సింహాసనం మీద ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆసీనుడై ఉండటం చూస్తున్నాడు. రీడ్ వర్స్ 3 అండ్ 3వ వచనం, ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మ రాగములను పోలిన వాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను, సింహాసనం చుట్టూ 24 సింహాసనములుండెను, ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. వాట్ ఈస్ హి సీయింగ్ నౌ? ఇప్పుడు ఏం చూస్తా ఉన్నాడు? దేర్ ఇస్ ఎ థ్రోన్, అక్కడ ఒక సింహాసనం ఉంది. అండ్ దేర్ ఇస్ వన్ పర్సన్ సీటెడ్ ఆన్ ద థ్రోన్. ఆ సింహాసనం మీద ఒకరు ఆసీనులై ఉన్నారు. అండ్ సరౌండింగ్ ద థ్రోన్ దేర్ ఆర్ 24. ఆ సింహాసనం చుట్టూ ఇంకొక 24 సింహాసనాలు ఉన్నాయి. ఫర్ హూమ్ ఇట్ ఈస్? ఎవరి కొరకు ఆ సింహాసనాలు? 12 from the Old Testament, 12 from the New Testament. 12 వ్యక్తులు పాత నిబంధన నుండి, 12 వ్యక్తులు కృత నిబంధన నుండి. Who are the 12 from the Old Testament? పాత నిబంధన నుండి ఉన్నటువంటి 12 మంది ఎవరు? Heads of the tribes. గోత్రకర్తలు. And who are the Old New Testament? కృత నిబంధన నుండి వచ్చినటువంటి 12 మంది ఎవరు? Apostles. Apostle. Who is John? యోహాను ఎవరు? Apostle. He is seeing his own position there. తన స్థానం ఏమయ్యబోతుందో పరలోకంలో చూస్తా ఉన్నాడు. He is also seated there.
ఆయన కూడా ఆ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. వాట్ ఏ ప్రివిలేజ్, ఎంత ఆధిక్యత. ఇఫ్ యు ఆర్ ట్రూ బిలీవర్, నీవు నిజమైన విశ్వాసి అయితే, అండ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ఎనీ సార్ట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ఎలాంటి పరిస్థితుల్లో నుండి నువ్వు వెళ్తున్నప్పటికీ, యు విల్ నో ద హానర్ విచ్ గాడ్ ఇస్ గోయింగ్ టు గివ్ టు యు, దేవుడు నీకు ఇవ్వబోయేటువంటి ఘనత ఏంటో నీవు గుర్తిస్తావు. దెన్ ఓన్లీ అవర్ హార్ట్స్ విల్ బి బబ్లింగ్ విత్ జాయ్, అప్పుడు మన హృదయములు ఆనందముతోటి ఉప్పొంగిపోతాయి. అవర్ హార్ట్స్ విల్ బి బబ్లింగ్ విత్ వర్షిప్, ఆరాధనతోటి మన హృదయాలు ఉప్పొంగిపోతాయి. ఇఫ్ యు అండర్స్టాండ్ దాట్, ఈ విషయాన్ని మీరు గ్రహించినట్లయితే, దెన్ యు విల్ ఆల్సో విల్ నెవర్ కేర్ ఫర్ ఎనీథింగ్ వాట్ ఎవర్ కమ్స్ ఇన్ యువర్ లైఫ్. మీ లోకంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మీరు నిరాశ పడరు. సాతాను బ్రింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ అండ్ ట్రబుల్స్ అండ్ టెంప్టేషన్స్ బిఫోర్ యు, మీ ఎదుట సాతాను అనేకమైనటువంటి శ్రమ, ఇబ్బంది, శోధనలు తీసుకొని రావచ్చు. నౌ జాన్ ది అపోస్టిల్ జాయిన్డ్ వర్షిప్ ఇన్ హెవెన్ నాట్ ఇన్ ఎర్త్, ఇప్పుడు అపోస్తులైన యోహాను భూమి మీద కాకుండా పరలోకములో జరుగుతున్నటువంటి ఆరాధనలో ఏకీభవిస్తున్నాడు. వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్, ఎంత గొప్ప ఆధిక్యత. హీ సీయింగ్ ద అట్మాస్ఫియర్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ and how orderly it is and how the people started worshiping the Lord. ఇప్పుడు పరలోకంలో జరుగుతున్నటువంటి ఆరాధన ఎంత సౌందర్యంగా ఉందో, ఎంత క్రమంగా చక్కగా జరుగుతూ ఉందో ఇప్పుడు అపోస్తలులైన యోహాను గమనిస్తున్నాడు. Now read 6th verse. చూడండి ఇప్పుడు ఆరో వచనంలో, మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూ, ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. దీస్ ఆర్ ద సెరాఫిమ్స్. ఇవి సెరాపులు. దే స్టార్టెడ్ వర్షిప్ ఫస్ట్. ఈ సెరాపులు మొదట దేవుణ్ణి ఆరాధించుట ప్రారంభించాయి. హౌ డిడ్ దే డు దట్? ఏ విధంగా అవి ఆరాధిస్తున్నాయి? 8th వర్స్, 8వ వచనం. ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపలను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ రెస్ట్ ఆల్సో. వాటికి విశ్రాంతి అవసరం లేదు. ఈవెన్ ఇఫ్ యు గో దేర్ వి డోంట్ నీడ్ రెస్ట్ ఆల్సో. మనం అక్కడికి వెళ్ళినా మనకు కూడా విశ్రాంతి అవసరం లేదు. అండ్ వాట్ విల్ బి డూయింగ్? మనం ఏం చేస్తాం అక్కడ? విల్ వర్షిప్ ద లార్డ్, ప్రభుని ఆరాధిస్తాం. సో దట్ వి ఆర్ ప్రాక్టీసింగ్ హియర్. ఆ ఆరాధన అక్కడ చేయబోయే ఆరాధనకే ఇక్కడ మనకు తర్బీద్ అవుతుంది. ఇన్ ట్రబుల్స్ అండ్ ట్రయల్స్ వి నో హౌ టు బ్రింగ్ గ్లోరీ టు ద లార్డ్. మనకున్నటువంటి కష్టాల్లో, సమస్యల్లో ఏ విధంగా ప్రభువుకి మనము ఘనత, మహిమ తేవాలో నేర్చుకుంటున్నాం. వెన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ వాస్ బార్న్, ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు, the wise men visited Lord Jesus Christ. జ్ఞానులు యేసు క్రీస్తు వారిని దర్శించారు. అండ్ దే బ్రాట్ some gifts. ఆయనకి కొన్ని గిఫ్ట్స్ వాళ్ళు తీసుకుని వచ్చినారు. వాట్ ఆర్ దోస్ గిఫ్ట్స్? ఏంటి వాళ్ళు తెచ్చినటువంటి కానుకలు? గోల్డ్, బంగారం, ఫ్రాంకిన్సెన్స్, సాంబ్రాణి, మర్, బోలం. వాట్ ది త్రీ థింగ్స్ స్పీక్ ఆఫ్? ఈ మూడు కానుకలు దేనికి సూచనగా ఉన్నాయి? గోల్డ్ స్పీక్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ గాడ్, హోలీ నేచర్. బంగారము దేవుని యొక్క పరిశుద్ధ స్వభావానికి సూచనగా ఉంది. గోల్డ్ విల్ నాట్ బికమ్ మైల్డ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ కెప్ట్ ఎనీ ప్లేస్. బంగారాన్ని నువ్వు ఎక్కడ పడేసినా కూడా దానికి మురిక అనేది అంటుకోదు. ఇట్ బి ఆల్వేస్ బ్రైట్ షైనింగ్. అది ఎప్పటికీ ప్రకాశించేలాగానే ఉంటుంది. దట్ ఈస్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క పరిశుద్ధత. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. అది మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క స్వభావం. టేక్ ఏ గోల్డెన్ రింగ్. మీరు ఒక బంగారపు ఉంగరాన్ని తీసుకుని, పుట్ ఇట్ ఆన్ షిట్, మీరు దాన్ని మట్టిలో పడవేయండి. షిట్ కౌ కౌడా. మీరు పేడలో పడవేయండి. విల్ దట్ పేడ డెస్ట్రాయ్? ఆ పేడ ఈ బంగారపు ఉంగరాన్ని పాడు చేయగలదా? చేయలేదు. చేయలేదు. లార్డ్ జీసస్ క్రైస్ట్
came into this world. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకంలోనికి దిగి వచ్చారు. ఫుల్ ఆఫ్ డర్టీనెస్, ఈ లోకమంత తయ్యు కూడా పాడైపోయి కీడుతో మురికితో నింపబడి ఉంది. అండ్ హీ లివ్డ్ హియర్ ఎ హోలీ లైఫ్. అయినప్పటికీ కూడా పరిశుద్ధ జీవితాన్ని ఈ భూమి మీద యేసు క్రీస్తు వారు జీవించగలిగారు. వాట్ ఈస్ ద ఫ్రాంకిన్సెన్స్ స్పీక్ ఆఫ్? తర్వాత సాంబ్రాన్ని దేని గురించి మాట్లాడుతుంది? In the olden days, when they wanted to hygiene, to bring the room into hygienic conditions, what they used to do? పాత దినాల్లో మురికితో నిండినటువంటి ఒక గదిని శుభ్రపరచాలి అంటే వాళ్ళు ఏం చేసేవారు? సాంబ్రాణ వేసేవారు. సో ఇట్ వాట్ ఈస్ ద నేచర్ సాంబ్రాణి? హౌ ఇట్ కమ్స్, హౌ ఇట్ బ్రింగ్స్ ద ఫ్రాగ్రెన్స్? ఏ విధంగా ఈ సాంబ్రాణి నుండి సువాసన బయటికి వస్తుంది? వెన్ ఇట్ ఇస్ గ్రౌండెడ్, దానిని నూరి, it will, it must become fine powder, dani noorinappudu adi mettani pindiga cheyabadali, then afterwards aa tarvata put it on the fire, manta meda aa sambrani nippu meda ee sambrani pudi veyali. And what happens to sambrani? Appudu aa sambraniki em avutundi? It will be burnt, adi kalipothundi, and the fragrance will come out. అప్పుడు అది కాలిపోయినప్పుడు దానిలో నుండి సువాసన బయటకు వస్తుంది. What is the life of Lord Jesus Christ? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి జీవితం ఎలా ఉండింది? Grounded, he was crushed. ఆయన నలుగొట్టబడినాడు. And he was put upon the cross. ఆయన ఆ విధముగా సిలువ వేయబడినాడు. He died. ఆయన మరణించాడు. And the fragrance came out. అయితే దానిలో నుండి ఆ శ్రమలో నుండి సువాసన వచ్చింది. All the bacteria of sin was destroyed. పాపం యొక్క బ్యాక్టీరియా అంతా కూడా ఆయన నాశనం చేయబడింది. And that made us today to sit in the presence of. ఆ యొక్క బలియాగమే మనం ఈ దినాన ఇక్కడ కూర్చోవడానికి దోహదపడింది. What is mur? తర్వాత బోలం. What is దేని సూచిస్తా ఉంది? What is the taste of mur? ఈ బోలం యొక్క రుచి ఎలా ఉంటుందో తెలుసా? Bitter. చేదుగా ఉంటుంది. All through the life of Lord Jesus Christ, he was experiencing bitterness. యేసు క్రీస్తు వారు భూమి మీద జీవించినటువంటి జీవితం అంతయు కూడా ఆయన చేదైనటువంటి అనుభవాల్లో నుంచి వెళ్ళాడు. So all these things what they are going to do, all such kind of situations, ఇలాంటి పరిస్థితులన్నీ ఏమి చేయబోతా ఉన్నాయి? Bring glory to God. దేవునికి మహిమ తీసుకురాబోతున్నాయి. Because he went down to such a level, యేసు క్రీస్తు ప్రభు వారు అలాంటి నీచమైనటువంటి స్థితికి దిగి వచ్చారు కాబట్టి, హీ హంబుల్డ్ హింసెల్ఫ్, ఆయన తన్ను తాను తగ్గించుకుని, నౌ వాట్ హ్యాపెన్, ఇప్పుడు ఏమైంది? హి హస్ బీన్ ఎలివేటెడ్, ఆయన ఇప్పుడు హెచ్చింపబడ్డాడు. హి ఇస్ సిట్టింగ్ ఆన్ ద థ్రోన్, ఇప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. వెరీ గ్లోరియస్ అపియరెన్స్, ఎంతో మహిమాన్వితమైనటువంటి దృశ్యం. సరౌండెడ్ బై ది ఎల్డర్స్, ఆ సింహాసనం చుట్టూ పెద్దలు కూడి ఉన్నారు. అండ్ సరౌండెడ్ బై ద సెరాఫిమ్స్, ఆ సింహాసనం చుట్టూ సెరూపులు కూడి ఉన్నారు. అండ్ ఆల్ ద పీపుల్ స్టార్టెడ్ ఫాలింగ్ డౌన్ అట్ హిస్ ఫీట్ అండ్ సేయింగ్, what they are saying, andaru kuda ayani eduta sagilapadi varu emani palukutunnaru maatalu. 10 and 11 verses, 10 11 vachanalu, aa 20 naluguru peddalu simhasanamunandu aasiyunudayundu ani eduta sagilapadi yuga yugamulu jeevinchuchunna vaniki namaskaram cheyuchu, prabhuva maa deva neevu samastamunu srushtinchitivi, nee chittamunu batti avi undenu, danini battiye srushtimpabadenu ganuka నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. దట్స్ హౌ వి కెన్ వర్షిప్ ద లార్డ్. ఆ విధముగా మనం ప్రభువును ఆరాధించాలి. అక్నాలెడ్జింగ్ హిస్ అథారిటీ అండ్ క్రియేటింగ్ అస్, మనలను సృష్టించుట్లో ఆయన కలిగి ఉన్నటువంటి అధికారాన్ని మనం గుర్తించాలి. And we must acknowledge he is the person who is sustaining us in this world. Ante gaakunda ee lokamlo mana jeevithalni kaapaadutunnatuvanti devudu aayane ani gurtinchali. And all the glory which he possesses taruvata aayane because of him manamu kaligi unnatuvanti prati ee vishayam kuda
ఆయన నుండే మనకు కలిగింది అని మనం గుర్తించాలి. అండ్ దెన్ అవర్ గ్లోరీ విచ్ ఇస్ ద క్రౌన్ విచ్ వి ఆర్ హావింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో మనం కలిగి ఉన్నటువంటి గౌరవ ప్రతిష్టలు, వెదర్ వి హావ్ సో మెనీ డిగ్రీస్ అండ్ వెరీ గుడ్ పొజిషన్ ఇన్ ద వరల్డ్, ఈ లోకంలో బహుశా మనకి మంచి మంచి డిగ్రీలు ఉండొచ్చు, మంచి స్థానంలో మనం ఉండొచ్చు, అండ్ వాట్ దే ఆర్ లెసర్ దెన్ ద గ్లోరీ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్. ఇవన్నీ కూడా ప్రభు దగ్గర ప్రభు మహిమతో పోలి చూస్తే దేనికి పనికిరావు, ఆయన పాదముల దగ్గర పెట్టడానికి మాత్రమే కాబట్టి మనము కలిగి ఉన్న గౌరవ ప్రతిష్టలు అన్నీ కూడా ప్రభు పాదముల దగ్గర పెట్టాలి. దట్స్ హౌ వి విల్ బి ఏబుల్ టు బ్రింగ్ ఫోర్త్ వర్షిప్ యాక్సెప్టబుల్ టు ద లార్డ్. ఆ విధముగా ప్రభువునకు అంగీకార యోగ్యమైనటువంటి ఆరాధన మనం ప్రభు దగ్గరికి తీసుకురాగలం. Shall we join with the people, those who are worshipping the Lord today? ఈ దినాన ప్రభు ఆ విధముగా ప్రభు ప్రజలు ప్రభువును ఆరాధిస్తున్నటువంటి మిగిలిన పరిశుద్ధులతో మనం ఏకీభవిద్దామా? Shall we go to worship the Lord? ఆరా ప్రభువును ఆరాధించడానికి వెళ్దాము.